రైతులు గత ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోయినట్టుగా నష్టపోయే పరిస్థితి రానే రాకూడదు అనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం సమూలమైన మార్పులు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసింది రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల దగ్గర నుంచి కట్టవలసిన ఇన్సూరెన్స్ ప్రీమియం మామూలుగా అయితే ఏదైతే కడతారో ఆ కట్టాల్సిన అవసరం కూడా లేకుండా కేవలం రూపాయి మాత్రమే కడితే చాలు ఈ క్రాపింగ్ అయిపోయిన వెంటనే మన మన గ్రామాలల్లోనే ఇప్పుడు ఈ క్రాపింగ్ అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఈ క్రాపింగ్ కూడా చేసి చేయించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం రైతు భరోసా కేంద్రంలో ఉన్న మన వ్యాపార అసిస్టెంట్ సర్వేయర్ రెవెన్యూ అసిస్టెంట్ గ్రామ సెక్రటేరియట్ లో ఉన్న వారు ఈ ముగ్గురు కలిసి జాయింట్ ఆజమాయిషి ఈ క్రాపింగ్ జాయింట్ ఆజమాయిషి చేసి పంట వేసిన వెంటనే వీళ్ళు జాయింట్ ఆజమాయిషి చేసి వెంటనే ఈ క్రాపింగ్ సర్టిఫికెట్ ఈ క్రాపింగ్ నమోదు చేస్తారు ఈ క్రాపింగ్ నమోదైన వెంటనే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా వెంటనే చేసేస్తారు ఆ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ రైతుల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆ ఇన్సూరెన్స్ భారం కూడా కేవలం రైతు రూపాయి కడితే చాలు మిగిలినంత రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది అని చెప్పి ఆ సొమ్మును కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి పూర్తిగా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాం రైతు భరోసా సొమ్ము ఇవ్వడం దగ్గర నుంచి పెట్టుబడికి రైతుకు సహాయం చేయడం దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం దగ్గర నుంచి ఈ క్రాపింగ్ చేయించడం దగ్గర నుంచి ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఈ క్రాపింగ్ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లోనే జరిగించడం దగ్గర నుంచి క్రాప్ రుణాలు పంట రుణాలు రాని రైతులు ఎవరైనా ఉంటే ఆ రైతులకు కూడా పంట రుణాలు ఇప్పించే కార్యక్రమం ఆర్బీకేలు ఈ క్రాపింగ్ ద్వారా చేయించే కార్యక్రమం దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకు క్వాలిటీతో కూడిన విత్తనాలు పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ సప్లై చేయడమే కాకుండా రైతు వేసిన పంటకు ఏ పంట వేయాలి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి రైతు వేసిన పంటకు సూచనలు సలహాలు ఇవ్వడం దగ్గరే కాకుండా చివరికి రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా రైతుకు కల్పించే దిశగా ఆర్బీకేలు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాయి సమూలమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డల ఈ రోజు నేను చెప్పగలుగుతా ఉన్నాను గర్వంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఇది చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను